పేజ్ మేకర్లోని టూల్స్ ప్యాలెట్లో ఉన్న పాయింట్ టూల్ గురించి లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో ఈ పాయింట్ టూల్ గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం పాయింట్ టూల్ గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు ఆ మాట అనరు నేను గ్యారంటీ హాయ్ ఇయర్ దిస్ ఈజ్ యువర్ అనిల్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం ఐటీ గురు లీవ్ యువర్ లవబుల్ లైక్ షేర్ టు అదర్ అండ్ సెండ్ యువర్ సజెషన్స్ అండ్ కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ఈ పాయింట్ టూలు పేజ్ మేకర్ సాఫ్ట్వేర్లోకి రాగానే బై డిఫాల్ట్గా యాక్టివేట్గా ఉండేటటువంటి టూలు అయితే వేరే టూల్తో వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ పాయింటర్ టూల్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ టూల్ ప్యాలెట్లో ఈ టూల్పై క్లిక్ చేయడం కానీ లేదు కీబోర్డ్ షార్ట్ కట్టు ఎఫ్ నైన్ ప్రెస్ చేయడం ద్వారా తిరిగి ఈ పాయింట్ టూల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ పాయింటర్ టూల్ యొక్క యూసేజ్ ఏంటి అనేది తెలుసుకుందాం పేజ్ మేకర్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలన్నా మూవ్ చేయాలన్నా లేక రీసైజ్ చేయాలన్నా ఈ పాయింట్ టూల్తోనే చేయాలి ఇంకా చెప్పాలంటే ఈ టూల్స్ ప్యాలెట్లో ఉన్న ఈ రెక్టాంగిల్ సర్కిల్ లాంటి డ్రాయింగ్ టూల్స్ కేవలం ఒక షేప్ని డ్రా చేయడానికి మాత్రమే పనిచేస్తాయి ఒకసారి డ్రా అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడం కానీ మూవ్ చేయడం కానీ లేక రీసైజ్ చేయడానికి ఆ టూల్స్ పని చేయవు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని స్క్రీన్పై ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేస్తున్నాను పొరపాటు నేను అనుకున్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో స్టార్ట్ చేశాను అనిపించిన లేక ఈ షేప్ నేను అనుకున్న సైజు కాకుండా కొంచెం పెద్దగా లేక చిన్నగా వస్తుంది అనిపించిన ఇలాంటివేమి ఇక ఈ రెక్టాంగిల్ టూల్తో చేయలేము దీనికోసం మళ్ళీ మనం మన పాయింట్ టూల్ యాక్టివేట్ చేసుకుని దానితో ఆ పని చేయాల్సిందే ఇప్పుడు చూడండి నేను ఈ పాయింట్ టూల్తో ఈ రెక్టాంగిల్ పై ఒకసారి క్లిక్ చేసి దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే పాయింట్ టూల్ని సరిగ్గా ఆ రెక్టాంగిల్ బోర్డర్ పై ఉంచి ఈ ఆబ్జెక్ట్ని స్క్రీన్పై అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు ఇక ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు దాని బోర్డర్ చుట్టూ ఇలాంటి స్క్వేర్ షేప్ పాయింట్స్ కనిపిస్తాయి కదా వీటిని రీసైజ్ హ్యాండిల్స్ అంటారు వీటిపై పాయింట్ టూల్ ఉంచి డ్రాగ్ చేస్తూ ఇలా ఆ ఆబ్జెక్ట్ని మనకు కావలసిన డైరెక్షన్లో రీసైజ్ చేసుకోవచ్చు అలాగే పేజ్పై ఒకటి కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలంటే యూజువల్లీ మనం అట్ ఏ టైం ఒక్క ఆబ్జెక్ట్ని మాత్రం సెలెక్ట్ చేయగలం అవునా కావాలంటే ఇక్కడ చూడండి ఇప్పుడు పేజ్పై రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యింది కదా ఇప్పుడు నేను ఈ సర్కిల్ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి దానిపై క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేయగానే ఆల్రెడీ సెలెక్ట్ అయిన రెక్టాంగిల్ ఆబ్జెక్టు డీ సెలెక్ట్ అయిపోయింది అవునా మరి ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలంటే ముందుగా ఒక ఆబ్జెక్ట్పై క్లిక్ చేసి అది సెలక్షన్లో ఉన్నప్పుడు కీబోర్డ్పై షిఫ్ట్ పట్టుకొని ఉంచి కావాల్సిన మిగతా ఆబ్జెక్ట్స్పై క్లిక్ చేస్తూ ఉంటే ఇలా ఇవన్నీ కూడా సెలెక్ట్ అవుతుంటాయి అలాగే ఇలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా అన్నెసరీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను అనుకుంటే షిఫ్ట్ పట్టుకుని ఉండగానే ఆ అన్నెసరీ ఆబ్జెక్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసి దాన్ని డీసెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే సెలెక్ట్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఇలా అడ్జిసెంట్గా ఉన్నప్పుడు ఎంటీ పై నుంచి మొదలుపెట్టి ఇలా మౌస్ పాయింటర్తో డ్రాగ్ చేస్తుంటే ఒక డాటెడ్ అవుట్లైన్ కనిపిస్తుంది ఇప్పుడు కావాల్సిన ఆబ్జెక్ట్స్ యొక్క బోర్డర్స్ కంప్లీట్గా అవుట్లైన్లోకి వచ్చేటట్టు చూసుకొని మౌస్ రిలీజ్ చేయగానే అవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి ఈజీగా లేదు అయితే ఇక్కడ మరో విషయం ఇలా అవుట్లైన్ డ్రాక్ చేస్తున్నప్పుడు దీనిలో ఇలా పార్షియల్గా ఇన్సెట్ అయిన ఆబ్జెక్ట్స్ మాత్రం సెలెక్ట్ అవ్వవు ఓకే అలాగే స్క్రీన్పై అన్ని ఆబ్జెక్ట్స్ ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ షార్ట్ కట్టు కంట్రోల్ ఏ వాడుకోవాలి కానీ ఈ పద్ధతిలో పేస్ట్ పేష్బోర్డ్పై ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ అయిపోతాయి ఓకే ఇక సెలెక్ట్ చేసి ఉన్న ఆబ్జెక్ట్ లేక ఆబ్జెక్ట్స్ని డీసెలెక్ట్ చేయాలంటే సింపుల్గా ఈ ఎంటీ ఏరియా మీద మళ్ళీ క్లిక్ చేయండి అయితే మీలో చాలామంది ఈ సెలెక్షన్ అండ్ డీసెలెక్షన్ గురించి అంత పట్టించుకోరు కానీ అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది చాలామందికి ఈ విషయం తెలియక పేజ్ మేకర్లో చాలా ఇబ్బంది పడుతుంటారు ఇది నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది స్క్రీన్పై ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు ఏదైనా సెట్టింగ్ మార్చడానికి ప్రయత్నిస్తుంటే ఆ సెట్టింగ్స్ ఆ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్కి మాత్రమే అప్లై అవుతాయి అలా కాకుండా మీరు ఏ ఆబ్జెక్టు సెలెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు మీరు ఏదైనా సెట్టింగ్ని మార్చడానికి ప్రయత్నిస్తే అవి పేజ్ మేకర్కి సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్ అయిపోతాయి డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటే పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఉండేటటువంటి సెట్టింగ్స్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా ఇప్పుడు నేను ఎలిమెంట్ మెనూలోంచి స్ట్రోక్ అనే ఆప్షన్లో వన్ పాయింట్ అనే దాన్ని మార్చి ఫోర్ పాయింట్స్ విడుతు మారుస్తున్నాను చూడండి రెక్టాంగిల్ అవుట్లైన్ విడుతూ మారింది కదా ఇప్పుడు మళ్ళీ మరో రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను చూడండి మళ్ళీ వన్ పాయింట్ విత్తోనే కదా వస్తుంది దీని మీనింగ్ పేజ్ మేకర్లో నేను డీఫాల్ట్ సెట్టింగ్స్ మార్చలేదు సో ద డీఫాల్ట్ సెట్టింగ్ ఈజ్ వన్ పాయింట్ విడ్త్ సో కాబట్టి ఇంతకుముందు మనం డ్రా చేసుకున్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా వన్ పాయింట్ విత్తోనే వస్తున్నాయి కదా ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్న ఒక్క రెక్టాంగిల్కి మాత్రమే ఫోర్ పాయింట్ విత్ అనేది అప్లై అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం స్క్రీన్పై ఏ ఆబ్జెక్టు సెలెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎలిమెంట్ మెనూలో స్ట్రోక్ ఆప్షన్ని నేను ఇప్పుడు డైరెక్ట్గా ఫోర్ పాయింట్స్కి మారుస్తున్నాను చూడండి స్క్రీన్పై ఏమీ అవలేదు అనుకుంటున్నారు కదా మీరేం చేశారో మీకు తెలుసా డిఫాల్ట్ స్ట్రోక్ సైజుని వన్ పాయింట్ నుంచి ఫోర్ పాయింట్స్కి మార్చేశారు సో దీనివల్ల నెక్స్ట్ నేను ఇక్కడ డ్రా చేయబోయేటటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ కూడా అవుట్ లైన్ ఫోర్ పాయింట్ విడితేనే మెయింటైన్ చేస్తూ వచ్చేస్తుంటాయి ఇప్పుడు అర్థమైందా సెలక్షన్ అండ్ డీ సెలెక్షన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చడం ఏమైనా పెద్ద తప్ప అని మీరు అడగచ్చు నేను అలా అనడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ పాయింట్స్ అవుట్ లైన్ ఉన్న రెక్టాంగిల్సే టెన్ డ్రా చేయాల్సి అనుకోండి ఏం చేస్తారు వన్ పాయింట్ విడ్తో ఉన్న టెన్ రెక్టాంగిల్స్ డ్రా చేసేసుకుని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ విడ్త్ మారుస్తారా టైం వేస్ట్ కాదు అలాంటప్పుడు మీరు చక్కగా డిఫాల్ట్ సెట్టింగ్స్నే మార్చేసుకొని నెక్స్ట్ మీరు ఎన్ని రెక్టాంగిల్స్ కావాలితే అన్ని రెక్టాంగిల్స్ని మీరు ఫోర్ పాయింట్ ఫిఫ్త్తో మార్చుకుంటాం అంటే ఇక్కడ మీకు రావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అసలు మీరు డిఫాల్ట్ సెట్టింగ్ మారుస్తున్నారా లేక ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ మారుస్తున్నారా అనేది మీకు అర్థం కావాలి రైట్ ఓకే వియర్స్ పాయింట్ టూల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ కింద హారిజెంటల్గా ఉన్న కంట్రోల్ ప్యాలెట్ గురించి తెలుసుకోవాలి ఇది చూడండి కేవలం పాయింట్ టూల్ మాత్రమే యాక్టివేట్గా ఉన్నప్పుడు ఒకలాగా ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు వేరే ఆప్షన్స్ తోటి కనిపిస్తుంది కదా సరిగ్గా దీని గురించే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లేక అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మీ డౌట్స్ లేక సజెషన్స్ని కామెంట్స్ రూపంలో అందించండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అమౌంట్ ఏమీ ఖర్చు అవ్వదు నేను ఏదైనా కొత్త వీడియో చేసినప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తాయి అంతే తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో